జగన్నాథ్ బాబు గారు అంటే నాకు చాలా గౌరవం. మాకు గౌరవమే సార్. అంటే ఏజ్ వైజ్ గా కావచ్చు, ఈవెన్ నాలెడ్జ్ వైజ్ మంచి నిజాలు చెప్తారు, అందుకని మాకు కూడా ఇష్టం ఆయన వైజ్ గా కావచ్చు. ఇప్పుడు బండి సంజయ్ గారు లాస్ట్ టైం లేదంటే తిరుపతి ఎలక్షన్ సందర్భంగా బైబిల్ పార్టీకి ఓటేస్తారా, భగవద్గీత పార్టీకి ఓటేస్తారా అన్నారు. మరి హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఖురాన్ పార్టీకి ఓటేస్తారా, భగవద్గీత పార్టీకి ఓటేస్తారా అనేటువంటి సాహసాన్ని ధైర్యాన్ని ఎందుకు చేయలేకపోయారు? రఘునాథ్ బాబు గారు చెప్పాలి మరి దీని లాజిక్. సర్జికల్ స్ట్రైక్స్ చేస్తా ఉన్నారు కదా మీరు, మరి ఆ సర్జికల్ స్ట్రైక్స్ అనేది పాకిస్తాన్ వాళ్ళ మీద కాదు సార్, సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారు మీరు ఇంకా బైబుల్ ఖురాన్ ఏవి సర్జికల్ స్ట్రైక్ సార్? 15 నిమిషాలు టైం ఏంటి, 100 మంది హిందువులు నడి రోడ్డు మీద నరికేస్తారు అన్నప్పుడే ఏమి చేయలేకపోయారు మీరు? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకలే అంటూ ఉంటారు, అందుకే చెప్తున్నాడు. ఒక ప్రస్థానం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి గారే చేసి చూపించగలిగారు. కానీ సార్ మీరు ఏమైనా చెప్పండి సార్, అది విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డికి కొంచెం దూరం చేసి చూస్తే ఎలా ఉంటది అనేది వాళ్ళ ఉద్దేశం కాదు. వీలైతే గనక ఏ మాత్రం వీలైనా చేసేయాలి అంతే, అంతే కానీ అది జరుగుతుందా అంటే యు టేక్ ఇట్ గ్రాంటెడ్ 110% ఇట్ ఈస్ ఇంపాసిబుల్. జరిగే ప్రసక్తి చెప్పాను సార్, నాగార్జున రెడ్డి గారు అదే చెప్తారు, జరిగేటువంటి ప్రసక్తి ఆ ఉద్దేశం కూడా మీరు స్పష్టంగా ప్రస్ఫుటించారు. అది ఇది ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం సార్ మనము. రఘునాథ్ బాబు గారు నాకేం శత్రువు కాదు, శత్రువు కాదు, ఇంకో ప్రజలకు వాస్తవాలు తెలియాలి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, మీరు భగవద్గీత పార్టీకి ఓటేస్తారా, ఖురాన్ పార్టీకి ఓటేస్తారనే సంగతి సమాచారం మీరు ఎందుకు చెప్పలేకపోయారు జిహెచ్ఎంసీలో? జగన్మోహన్ రెడ్డిని విజయసాయి రెడ్డిని వేరు చేయడం అనేది మీ వల్ల ఏంటి పనే కాదు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కూడా అక్కర్లేదు, 10 సంవత్సరాల పాటు ట్యాక్స్ కన్సెషన్ ఇవ్వండి. యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, 11వ సంవత్సరం నుంచి 2 లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్కి పోదండి. ఇది ఒక్కటి చేయండి సార్ చాలు, నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు. మీరు యూనివర్సిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా సంఘ సంవత్సరం ఏమి అక్కర్లేదు. 10 సంవత్సరాల పాటు మీరు పన్ను రాయితీలు ఇవ్వండి, అప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓట్లు అడగండి, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి 100 వచ్చి బీజేపీ వాళ్ళకి 75 వచ్చినా కానీ మీరు హ్యాపీ. అది చేయండి, అడగండి. తెలంగాణలో కూడాను ఐటీఐఆర్ ప్రాజెక్ట్ని మీరు ఇవ్వండి, అప్పుడు అడగండి. మీరు రైట్ రెండు చేయాల్సిన పనులు చేయకుండా మిగిలిన అడుగుతారు. అసలు ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ పన్ను రాయితీలు ఇస్తే సరిపోతాయి అని చెప్పి చెప్తుంటే ఇంకెంతకంటే ఏం కావాలి? అక్రాస్ ద టేబుల్ నెగోషియేట్ చేయండి సార్, ఇన్స్టెడ్ ఆఫ్ 41% కాదండి 38% అనండి, తప్పులేదు. కానీ ఒక్క నిమిషం కానీ ఇదే పాండిచ్చేరిలో ఎలక్షన్స్ టైం ఎప్పుడు మటుకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అనౌన్స్ చేస్తారు, అదేమో 110% వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్. బీహార్ ఎలక్షన్స్ వచ్చేసరికి వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తా ఉంటారు, ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనుక్కోండి అంటారు. ఏ ఒక పాలసీ అంటూ ఉండాలి కదా సార్. అది ఒకసారి రఘునాథ్ బాబు గారు, రఘునాథ్ బాబు గారు పాలసీ నేను చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఇది వాళ్ళకు మీరే ఇందాక చెప్పులోనే అన్నారు, ఏమని మాకు రాజ్యసభ ఎంపీలు కావాలి అంటే వైసీపీ ఎంపీలు కావాలి. అటువంటిప్పుడు మేము ఇలాంటి ఇంజనీరింగ్ లో అందులో సక్సెస్ కి అవకాశం లేని ఈ ఎందుకు చేస్తామనేది నా పాయింట్. రాజీవ్ గాంధీకి అది అర్థం కాకుండా, రాజీవ్కి అది అర్థం కాకుండా రెండో పాయింట్ అర్థం చేసుకుంటాడు. కాబట్టి దట్ ఈస్ నాట్ ఈజీ. కాకపోతే నేను చంద్రబాబు ఎందుకు చెప్పానంటే, ఎస్ చంద్రబాబు చేయగలిగాడు ఎన్టీ రామారావు మీద, అయితే దానికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ అటువంటి ఫ్యాక్టర్స్ పరిస్థితులు వాళ్ళకి లేవు. అటువంటిప్పుడు అసలు వాళ్ళిద్దరి మధ్య మీరేదో చర్చ పెట్టారు, కానీ ప్రజల్లో ఏమాత్రం అనుభవంత కూడా లేదు. అది నేను చెప్పదలుచుకుంటాను. మీరు అందుకే మీరు కావాలంటే ఒపీనియన్ పోల్ పెట్టుకోండి అని చెప్పింది. అంతే తప్పిస్తే వాళ్ళిద్దరి మధ్య అదూరమయ్యే పరిస్థితిలో లేదు. కాబట్టి మేమేదో గోదావరి తీసుకుని వెళ్ళిపోదాం, అది దానివల్ల ఇంకా రిపర్కషన్స్ నష్టాలు కూడా అయినా ఇలాంటి పార్టీ అయినా రాజకీయాలు చేస్తాం, కానీ ఇలాంటి ఫెయిల్యూర్ లేకపోతే తెలిసి నాన్ ఫెయిల్యూర్ ఇది గ్యారంటీకి సక్సెస్ కాదు, ఇటువంటి ఎందుకు టేకప్ చేస్తాం? పైగా చంద్రబాబు అన్కండిషనల్ గా మేము మీకు మద్దతు ఇస్తామని ఆయన చెప్తుంటే ఇంకో పక్క. సో మీకు చాలా స్పష్టమైన ఎజెండాతో ఉన్నారు బీజేపీ, కూడా రెడీ చేసుకుంటారు, చాలా స్పష్టమైన ఎజెండాతో ఉన్నారు. రఘునాథ్ బాబు గారు ఇన్నిసార్లు మీరు టీడీపీ తోటి కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు 27వ తారీఖు ఆగస్టు 2003 హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగితేనే అరెస్ట్ చేస్తానని చెప్పిన వ్యక్తితోటి
మీరు విభేదించి మళ్ళీ కలిసి మళ్ళీ విభేదించి ఎన్నిసార్లు చేస్తారు సార్ నాకు అర్థం కాదు. నమ్మకం అనేటువంటి ఒకసారి పోయిందంటే మళ్ళీ రీగైన్ చేయలేదు. రెడ్డి గారు మేము కలవు ఓకే అది 200 పర్ ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు మీరు చెప్పడం కాదు సార్ నాకు మోడీ గారు చెప్పించండి సంగతి మోడీ గారు చేత అమిత్ షా గారు చేత చెప్పించండి ఒకే ఒక్క నిమిషం నాగేటి ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు ఉదాహరణ ఉదంతం ఎందుకు చెప్పానంటే ఆయన నేచర్ గురించి చెప్పడానికి చెప్పాను అర్థం చేసుకోండి. ఎన్ రామారావు మీద ఎంత వెంజంట పాలిటిక్స్ అంటే ఒక్క ఓటుతో ప్రభుత్వానికి పడిపోయిన వాజ్పేయి గారి గవర్నమెంట్ జయలలిత గారి ప్రాతిపదిక మీద ఆ రివెంజ్ తీర్చుకోవడానికి ఏ విధంగా ఏఐడిఎంకేని కబంధ హస్తాల్లో తెచ్చుకున్నారు అన్న దానికి సోదాహరణంగా గత 5 సంవత్సరాల్లోనూ ఇవాళ జరిగిన ఎలక్షన్ పరిణామాల్లోనూ నిశితంగా గమనిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేసరికల్లా చెప్పకనే చెప్పారు రఘునాథ్ బాబు గారు ఎలాగైనా సరే ఆ పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్ యూస్ చేస్తున్నారు. అది కనుక సక్సెస్ మాడ్యూల్ కింద అవతరిస్తే విజయసాయి రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు కింద తయారు చేయడానికి వాళ్ళ దగ్గర ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. బట్ ఆ మాడ్యూల్లో ఈయన ఒప్పుకోవట్లేదు కాబట్టి జరగట్లేదు అన్నది మాత్రం వాస్తవం. కానీ అది ఖచ్చితంగా దగ్గరలో ఆ ఆసనం అవుతుంది అన్నది మాత్రం తేటతెల్లం. ఏమి ఎక్కలేదండి. నిజంగానే బీజేపీలో ఉండేటువంటి టాప్ లీడర్ ఎవరైనా ఢిల్లీలో కానివ్వండి సీక్రెట్గా కానీ ఇంకా లేదంటే మన నిమ్మగడ్డ గారు కానీ హయాత్ హోటల్లో కలిసినట్టు కానీ సీక్రెట్గా కానీ కలవండి జనాలు వాళ్ళ పని చేయాలనుకోండి కలిసేదో డైరెక్ట్గా కలుస్తారు. విజయసాయి రెడ్డి గారికి చెప్పదలుచుకున్నంతా కూడా చెప్పి మరి మీ ఒపీనియన్ ఏంటండి అని అడిగితే చూద్దామండి అనేటువంటి మాట కూడా విజయసాయి రెడ్డి అన్నాడు. అనవసరం మీరు టైం వేస్ట్ చేసుకుని నాకు టైం వేస్ట్ చేశారండి అంటే అది కుదిరే కాంబినేషన్ కాదు సార్. అది తమిళనాడులో ట్రై చేశారు కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యారు. అంటే ఆ విషయం వాళ్ళు అయితే చేస్తారు ప్రయత్నం అయితే జరుగుతుంది అనేది స్పష్టంగా అంటే వాళ్ళు సార్ నేను ఒక రకంగానే చెప్పాలంటే ఇదిగో చెప్తున్నా కదా మనం గుడారము ఉంటే టైపు అంతకంటే ఏమి ఉండదు. అదే సూది దూరేంత ప్లేస్ కనుక ఉందంటే గ్యారంటీ ట్రై చేస్తారు. అది రాజకీయ నైజం సార్. అది సూదే వాళ్ళండి కాంగ్రెస్ వాళ్ళేంది బీజేపీ వాళ్ళేంది ఎవరైనా చేస్తారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎంతసేపటి ఒక్క నిమిషం అండి రఘునాథ్ గారు బీజేపీ వాళ్ళు ఎంతసేపటి కూడాను కమ్యూనిస్టులను తిడతారండి కమ్యూనిస్టులను తిడతారండి వాళ్ళు వాళ్ళు కమ్యూనిస్టులు తిడతారు. కమ్యూనిస్టులు అంటే చీటర్సు లోటర్సు దొంగలు దేశద్రోహులు అని చెప్పి వాళ్ళని తిడతారు. యాక్టివల్గా దేశద్రోహులు ఎవరో అన్న సంగతి బీజేపీలో అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు. రేపు 2024లో ఏమవుతుందో చూడండి.